ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగ వైద్య నిపుణురాలిని. ఈవెంట్ కార్యక్రమంలో మనం స్పెషల్గా వంటింట్లో దొరికేటువంటి జాజికాయను ఉపయోగించి మనలో ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, మన అందాన్ని ఎలా పెంచుకోవాలనేది ఈవెంట్ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే, ఈ జాజికాయ బొటానికల్ నేమ్ వచ్చి మిత్తికా ఫ్రాగ్రెన్స్, అంటే దాని పేరులోనే ఒక ఫ్రాగ్రెన్స్ అనేది ఇచ్చారనమాట. దాని ఫ్యామిలీ వచ్చి మిట్టేసే ఫ్యామిలీ. ఇది చాలా పొడవుగా పెరిగేటువంటి మొక్క, ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా చూస్తాం. మన భారతదేశంలో అయితే కేరళ లాంటి ప్రదేశాల్లో, నీలగిరి కొండలు ఆ ప్రదేశాల్లో పెరగడం చాలా అరుదుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే, దీన్ని జాతీయ కోసం అని చెప్పేసి ఒక సినానిమ్ కూడా ఉంది. ఎందుకంటే ఇది ఒక కోసం లాగా ఉంటుంది. సో దీనిపైన ఈ జాజికాయ లోపల మనం వాడేది గింజ. మనం ఎలా అయితే గుమ్మడి గింజ ఇవన్నీ వాడతాం, అలా గింజ అనమాట. ఇది వాడేది గింజ. దానిపైన ఒక పలుచగా ఒక కోసం లాగా, ఒక శాక్ లాగా ఫామ్ అయింది. దీన్ని మనం జాపత్రి అంటాం. సో ఈ జాపత్రి కానీ, ఈ జాజికాయ కానీ అన్నీ కూడా మిట్టికా ఫ్రాగ్రెన్స్ చెట్టుకు సంబంధించిన దాని నుంచే వస్తాయి. అందులో పత్రాలు కూడా ఉంటాయి, ఆకులు కూడా ఉంటాయి. ఆకులు కూడా మనం సుగంధిత ద్రవ్యంగా ముఖ్యంగా వాడుతున్నాం కాబట్టి సుగంధిత ద్రవ్యంగా దీన్ని కూడా చాలా ఫేమస్ అనమాట. అందుకే దీని పేరులో కూడా ఫ్రాగ్రెన్స్ అని చెప్పేసి ఉంది. సో ఇందులో ఉండేటువంటి సుగంధిత తైలం మనకు మెడిసినల్గా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ జాజికాయల్ని మనం రకరకాల ఆహారపు వంటల్లోనూ వాడుకుంటూ ఉంటాం. తర్వాత ఈ జాజికాయ జాపత్రిని కూడా మనం వంటల్లో మంచి సుగంధితమైనటువంటి స్మెల్ రావడం కోసం, ఫ్రాగ్రెన్స్ కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకా దీనిలో ఉండేటువంటి ఈ వీటిని ఉపయోగించి మన అందాన్ని, ఆరోగ్యాన్ని ఎలాగ మెరుగుపరచుకోవాలనేది కూడా ఇవాళ వీడియో కార్యక్రమంలో స్పెషల్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే, ఈ జాజికాయని ఉపయోగించి పింపుల్స్ ప్రాబ్లం, అందరికీ వచ్చేటువంటి పింపుల్స్ ప్రాబ్లం ఎలా తగ్గించుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా వాడడం కన్నా కూడా అందానికి సంబంధించినవి, సౌందర్యానికి సంబంధించినవి ఎక్కువగా తెలుసుకోవాలనేది జనరల్గా స్త్రీలలో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ముందు అందానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం, తర్వాత ఆరోగ్యానికి సంబంధించినవి కూడా తెలుసుకుని ఏ ప్రాబ్లంకి ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ఇవాళ కార్యక్రమంలో విశిష్టంగా తెలుసుకుందాం. సో ఇలాగ పింపుల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ జాజికాయని ఒక నాపర, మన ఇంట్లో సాన, అది సాన అని చెప్పేసి ఉంటుంది కదా, గంధం తీసేటువంటి సాన అంటాం. సో అది లేకపోతే మామూలుగా మనం ఇంట్లో రుబ్రోల్ లాంటి దాని మీద అయినా సరే దీన్ని వేసేసి కొంచెం నీళ్లు పోసేసి అరగ తీసేస్తే చక్క సాఫ్ట్గా మెత్తగా ప్యాక్ లాగా, ఫేస్ ప్యాక్ లాగా వస్తుంది అన్నమాట, చిన్న ముద్దలా వస్తుంది. సో దాన్ని పింపుల్స్ ఉన్న ప్లేస్లో ఇలాగ అప్లై చేసేసుకుని ఒక అరగంట ఆగి నీళ్ళతోటి, చన్నీళ్ళతోటి కడిగేసేసుకుంటే క్రమక్రమంగా ఆ పింపుల్స్ మీద ఉండే ఇన్ఫెక్షన్ అంతా కూడా పోవడం వల్ల ఆ రెడ్నెస్ తగ్గుతుంది. ఆ పస్సు అంతా కూడా తెల్లగా ముద్దల్లా ఉంటుంది, అదంతా కూడా నెమ్మదిగా ఆరిపోయి ఆ చర్మం పైన పొరలన్నీ కూడా రాలిపోయి చక్కగా చర్మం, ముఖం చాలా అందంగా తయారవుతుందో పాటుగా కాంతివంతంగా కూడా తయారవుతుంది. పింపుల్స్ కూడా క్రమక్రమంగా తగ్గుతాయి. ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి పింపుల్స్ గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందరు కానీ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇదివరకు అమ్మాయిల్లోనే పింపుల్స్ ప్రాబ్లం అంటే పీరియడ్స్కి ముందు ఎక్కువగా పింపుల్స్ రావడం అనేది ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే నాకు తెలిసి అబ్బాయిల్లో పింపుల్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. అంతా కూడా కందగడ్డలాగా ఎర్రగా అయిపోయి, ఇంతింత పింపుల్స్, ఇంతింత మొటిమలు అంటాం కదా, అవి ఉండి కొంచెం వాళ్ళు బండి మీద వెళ్తున్నప్పుడు గాలి వేసినా కూడా ఆ గాలికి కూడా పింపుల్స్ విపరీతంగా మంట వచ్చేసేసి కళ్ళమంట నీళ్లు తిరుగుతున్నట్టుగా ఉంటారు పిల్లలు. చాలామంది నాకు చెప్తూ ఉంటారు అనమాట, సేమ్ ఇదే టిపికల్గా వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. అందుకని మీకు అవే పాయింట్స్ ప్రజెంట్ చేస్తున్నాను. సో అలాంటి పింపుల్స్ తోటి ఇప్పుడు ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా ఎక్కువ సఫర్ అవుతున్నారు. అందుకే అబ్బాయిల కోసం కూడా చాలా కంపెనీల వాళ్ళు వాళ్ళ కోసం సపరేట్గా క్రీమ్స్, సపరేట్ ప్యాక్స్, సపరేట్ బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అబ్బాయిల కోసం సపరేట్గా వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మనం పింపుల్స్ గురించి మంచి విషయాలు తెలుసుకుంటే ఇంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు, ఇంకా ఒక్కొక్కసారి స్త్రీల్లో కూడా పెద్దవాళ్ళు అయినా అక్కడ 40 ఇయర్స్ మెనోపాజ్ పీరియడ్లో కూడా పింపుల్స్ రావడం చూస్తున్నాం. సో అందరికీ ప్రాబ్లం కాబట్టి అందరికీ ఉపయోగపడే విషయాలు ఈ వీడియో ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటే ఈ మీ ఇంట్లోనే మీరు మంచి రెమెడీస్ పొందవచ్చు. కాబట్టి వివరంగా తెలుసుకోండి. సో అలా పింపుల్స్ అసలు వస్తున్నాయంటే ఎందుకు కారణాలు అనేది మనం ఆలోచిస్తే కనుక ఆహారంలో ఎక్కువగా వేపుళ్ళు తీసుకోవడం, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. అలాగే పచ్చళ్ళు ఎక్కువ తినడం, తర్వాత ఎక్కువగా టేస్టీ సాల్ట్కి సంబంధించినవి, టేస్ట్ కోసం వాడేటువంటి టేస్టీ సాల్ట్స్ అని, కెమికల్స్ అని రకరకాలవి ఉంటాయి టేస్ట్ కోసం వాడేవి,
కలర్స్ అని ఫుడ్లో వాడే కలర్స్ ఇవన్నీ కూడా డెఫినెట్గా పింపుల్స్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం. వాటితో పాటుగా మంచినీళ్ళు సరిపడా తాగకపోవడం, అంటే మన శరీరానికి ఏంటంటే ఒక 3 to 5 లీటర్స్ మంచినీళ్ళు తాగితే మన శరీరంలో జీవక్రియలన్నీ కూడా చక్కగా వేటిపైన అవి చేసుకుంటానికి ఆ నీరు అంత అవసరం అన్నమాట. మనం చాలామంది ఏంటంటే పనుల హడావిడిలోనో లేకపోతే బద్ధకించో లేకపోతే బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తుందనో అంటే కామన్ టాయిలెట్స్ వాడడం ఇష్టం లేని వాళ్ళు కావాలని తక్కువ మంచినీళ్ళు తాగడం నేను చాలామంది అమ్మాయిల్లో గమనించాను. సో అందుచేత తక్కువ మంచినీళ్ళు తాగడం వలన మెయిన్గా పింపుల్స్ అనేవి రావడం అనేది చూస్తున్నాం. సో ఇది కూడా ఒక కారణం. వీటితో పాటు ఏంటంటే ఎండలో ఎక్కువగా తిరగడం, ఎక్కువగా ఎమోషనల్గా ఎక్కువగా సెన్సిటివ్గా ఉండేటువంటి పీపుల్లో అంటే శారీరకంగా మానసికంగా కొంతమందికి సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ రావడం ఎక్కువగా చూస్తాం. అలాగే ఎమోషనల్గా ఎక్కువ అప్సెట్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్న వాళ్ళలో కూడా పింపుల్స్ రావడం అనేది రావడానికి అవకాశం ఉంది. సో ఈ ఒక ప్రాబ్లం ఉందంటే మనం ఇంత లోతుగా ఆలోచించాలి వాళ్ళ శరీర తత్వం ఏంటి, వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంది, వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ టైపా కొంచెం రఫ్ టైపా ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే వాళ్ళ ఆహార అలవాట్లను బట్టి కూడా వాళ్ళకి వ్యాధులు రావడానికి కానీ పింపుల్స్ రావడానికి కానీ అవకాశం ఉంది. కాబట్టి ఇంత అసెస్మెంట్ అనేది అవసరం. సో ఈ కారణాల్లో మీకు ఏ కారణం వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ కారణాన్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా మానేస్తే మీకు పింపుల్స్ ఆటోమేటిక్గా న్యాచురల్గా తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే కాన్స్టిపేషన్, రోజు క్రమ ప్రకారంగా కాల విరేచనం అవ్వని వాళ్ళకు కూడా పింపుల్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాల విరేచనం కూడా సక్రమంగా అయ్యేలాగా ఆహార ప్రణాళిక, మంచినీళ్ళు సరిపడా తాగడం, నిద్ర ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుంటే న్యాచురల్గా మీరు ఎటువంటి కేర్ తీసుకోకపోయినా పింపుల్స్ తగ్గిపోతాయి. ఒకవేళ ఇంకా ఇవన్నీ చేసినా ఇంకా పింపుల్స్ ఉంటే కనుక మీరు సింపుల్గా చిన్న రెమెడీస్ చెప్తాను. అదేంటంటే ఎలోవేరా ప్లాంట్ ఉంటుంది కదా మనకి ఇంట్లో, కలబంద మొక్క ఈ రోజుల్లో అందరూ పెంచుకుంటున్నారు. మమ్మల్ని కలబందని గుమ్మానికి అలాంటి తీసుకోవడం వల్ల కూడా ఏదో మంచిది అనేది ఒక అవగాహన, ఒక ఆచారం అనేది మన అలవాటు చాలామందిలో చూస్తున్నాం. కాబట్టి అలాగా ఆ కలబంద మట్ట తీసుకుని దానిపైన గ్రీన్ లేయర్ అంతా తీసేస్తే లోపల వైట్గా క్రిస్టల్ లాగా ఒకటి పదార్థం జెల్ అంటాం అది తయారవుతుంది. సో దాన్ని కొంచెం మిక్సీలో వేసేసుకుంటే మీకు చక్కటి పేస్ట్ తయారవుతుంది. దాన్ని మీరు పింపుల్స్ పైన నైట్ టైం కానీ మధ్యాహ్నం టైంలో కానీ పడుకుని ఇలాగ అప్లై చేసేసుకుని కాసేపు అలా ఉంటే ఆ అలోవేరాలో ఉండేటువంటి ఆ కలబంద మట్టలో ఉండేటువంటి మెడిసినల్ వాల్యూస్ కానీ అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ పింపుల్స్ రావడానికి మెయిన్గా బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ మెయిన్ కారణం. కాబట్టి ఈ వాటర్ ఈ దీనికి సంబంధించినటువంటి కెమికల్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఉండేటువంటి పింపుల్స్ని తొందరగా క్లీన్ చేయడానికి, టాక్సిన్స్ని బయటికి పంపిస్తానికి ఈ ఫ్లూయిడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎలోవేరా జెల్ అప్లై చేయడం వల్ల మీకు క్రమక్రమంగా పింపుల్స్ తగ్గిపోతాయి. నాకు తెలిసి చాలామందికి ఇలా పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా మంచినీళ్ళు కరెక్షన్ చెప్తాను, తర్వాత కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోమని చెప్తాను, తర్వాత ఈ కలబందం అట్ట. సో ఈ మూడింటితోటే చాలామందికి మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ మూడు కూడా మీరు కరెక్ట్గా ఆచరించండి, మీరు కూడా పింపుల్స్ పోగొట్టుకుంటారు. ఒకవేళ అలా కాకుండా ఇంకా పింపుల్స్ ఉంటే మాత్రం ఇలా జాజికాయ చక్కగా అరగతీసి దాన్ని అప్లై చేసుకోండి. ఇంకా తగ్గని పక్షంలో మీలో టాక్సిన్స్ ఎక్కువ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. బ్లడ్లో చాలా టాక్సిన్స్ అంటే ఫ్రీ రాడికల్స్ అంటాం కదా, అవి ఉండడం వల్ల మీకు ప్రాబ్లం. కాబట్టి శరీరం మనకి స్కిన్ బయటకు కనిపిస్తూ ఉంటుంది, అలాగే ముఖం మనకి చాలా విలువైంది. కాబట్టి ముఖం మీదకి ఇలా ప్రాబ్లమ్స్ చూపించడం వల్ల మనం తప్పనిసరిగా అటెండ్ అవుతామని శరీరం మనకన్నా చాలా తెలివైంది, మనకు చెప్తూ ఉంటుంది నీకు ఇలా పరిస్థితి ఇలా ఉంది నువ్వు అర్థం చేసుకో నువ్వు కొన్ని పద్ధతులు మార్చుకొని చెప్తుంది. కానీ మనం ఏంటంటే మనకి ఇష్టమైనవి తింటూనో లేదా మన మనస్సుని పట్టించుకోక మన శరీరాన్ని పట్టించుకోక దానికి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళే పడతారులే అని చెప్పేసి అశ్రద్ధ చేయడం వలన ఆరోగ్యం డాక్టర్ల దగ్గర ఆసుపత్రిలో దొరుకుతుందని అనుకుంటున్నాం. అందువల్ల మనం ఇలా నష్టపోతున్నాం. కాబట్టి మీరు పింపుల్స్ తగ్గించుకోవాలనుకుంటే మీకు బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపించుకోవడానికి ఆయుర్వేద పంచకర్మ చికిత్సల్లో ఉండేటువంటి విరేచన కర్మ, తర్వాత డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా చేయించుకోవడం వల్ల మీకు విదిన్ 1 వీక్ పింపుల్స్ ప్రాబ్లమ్ శాశ్వతంగా చక్కగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో అంత అవకాశం ఉంది. అంటే ఆయుర్వేదం చాలా ఆలస్యం, ఇప్పుడు ఎప్పుడే తగ్గదులే, ఎప్పుడుకో ఇప్పుడు ఎంత సంవత్సరానికో తగ్గుద్ది అని అనుకుంటారు. అలా కాదు, మీకు ఆ వారం రోజుల్లోనే 6 రోజుల్లోనే మీ పింపుల్స్ ప్రాబ్లం తగ్గేలాగా ఆయుర్వేదంలో చాలా మంచి మెథడ్స్ ఉన్నాయి. పంచకర్మ చికిత్సా విధానాలు ఉన్నాయి, డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే మీకు ఎంత లావునున్నా సెగ్గడ్డం లాంటి పింపుల్స్ అయినా కూడా తగ్గించుకోవచ్చు, మీ ఆరోగ్యాన్ని అందాన్ని మరింతగా పెంచుకోవచ్చు. సో ఈ వీటిని ఉపయోగించి పింపుల్స్కి డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే
అందానికి సంబంధించింది. చాలామంది ముఖ్యంగా లేడీస్లో 25-30 ఆ ఏజ్ గ్రూప్లో చాలామంది అంటే డ్రై ఏరియా, ఈ తెలంగాణ లాంటి డ్రై ఏరియాలో కొండలు ఇవి ఎక్కువ ఉన్న ప్రదేశంలో, జాంగ్వ దేశం అంటాం ఆయుర్వేదంలో. సో అలాంటి వాళ్ళలో మేము గమనించింది ఏంటంటే మంగు మచ్చలు అంటాం, మెలాస్మా అంటాం మామూలుగా మెడికల్గా అయితే, బటర్ఫ్లై ప్యాచెస్ అంటాం కదా. సో ఇక్కడ నుంచి వాళ్ళకి ఇదంతా ప్యాచ్ లాగా ఫామ్ అవుతుంది, ముక్కు మీద కూడా, ముక్కు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎంత తెల్లగా ఎంత అందంగా ఉన్నటువంటి చర్మం అయినా ఈ మంగు మచ్చల మూలన చాలా చూసిన వెంటనే ఒక సిక్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట, అంటే వీళ్ళకి ఏదో బాగాలేదనేది అందరికీ అనిపిస్తుంది. సో ఈ మంగు మచ్చలకు కూడా ఈ జాజికాయ చాలా బాగా పనిచేస్తుంది. సో మంగు మచ్చలు ఉన్న వాళ్ళు ఈ జాజికాయని చక్కగా గంధపు స్నానం మీద అరగ తీసేసి ఆ చక్కగా ఆ పేస్ట్ని ఈ ముక్కు మీద, ముఖం మీద ఇదంతా కూడా ప్రతిరోజు అప్లై చేసుకుంటూ ఒక నెలపాటు చేసుకుంటూ ఉంటే కనుక క్రమక్రమంగా ఆ చర్మం మీద ఉన్న లేయర్స్ అన్నీ కూడా కట్ అయిపోయి ఈ మంగు మచ్చలు తగ్గడానికి అవకాశం ఉంది. ఇలా చేసినా కూడా మీకు మంగు మచ్చలు పూర్తిగా తగ్గలేదు, ఇంకా ప్రాబ్లం అలాగే ఉంది అనిపిస్తే కనుక ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే, ఒకవేళ అది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అయినా అయి ఉండొచ్చు. మెలాస్మా అనేది మెడికల్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అయితే మాత్రం ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి 100% తగ్గించుకొని మళ్ళీ మీరు మామూలు అవడానికి అవకాశం ఉంది. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ని మనం అసలు చేసిన కొద్దీ అది క్రమంగా క్యాన్సర్ కింద కన్వర్ట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మంగు మచ్చలు ఉన్న వాళ్ళు అలా వదిలేసి అశ్రద్ధ చేయడం వలన ఆరోగ్యాన్ని చాలా నష్టపోతారు. కాబట్టి ముందుగా ఇలా సింపుల్గా ట్రై చేయండి, తగ్గకపోతే మాత్రం మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ కన్సల్టేషన్ తోటి మీ ప్రాబ్లమ్స్కి పంచకర్మ చికిత్సలతోటి విదిన్ 30-40 డేస్ మీ ప్రాబ్లం అన్నీ తగ్గేలాగా మనం ప్లాన్ చేసుకుంటాను. ఉపయోగించి ఔషధంగా మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఒకసారి ఆలోచిస్తే కనుక, ముఖ్యంగా ఇది డయేరియా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి లేటెస్ట్గా రీసెర్చ్లో ప్రూవ్ అయింది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ డయేరియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ జాజికాయతో పాటుగా కొంచెం బెల్లం, జాజికాయ పౌడర్ కొంచెం తీసుకుని అందులో కొంచెం బెల్లం, కొంచెం మిరియాలు కలిపి అన్నీ డికాక్షన్ లాగా మరగబెట్టుకుని అంటే ఎవ్రీ 1 అవర్కి కొంచెం సిప్ చేస్తూ ఉంటే చాలా తక్కువ టైంలోనే జాజికాయ వాడడం వలన డయేరియా ప్రాబ్లమ్స్ తగ్గుతాయని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ జాజికాయ ముఖ్యంగా డయేరియా వామిటింగ్స్ ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తాయి. సో గర్భిణీ స్త్రీలు కూడా వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు చర్ది అంటాం ఆయుర్వేదంలో, చర్ది నివారణగా ఇది చాలా బాగా పనిచేస్తాయని చెప్పేసి మనకి సంహితాకారులు చెప్పారు. సో అందుచేత గర్భిణీ స్త్రీలు జరిగేటువంటి వేవిళ్ళు కానీ వాంతులు కానీ ఇలాంటి వాళ్ళకి జాజికాయని చక్కగా టానిక్లా చేసుకుని కొంచెం బెల్లం కలిపేసేసి దీన్ని దంచేసేసి దానిలో కొంచెం బెల్లం వేసి పాకంలో తయారు చేసుకుని అది ప్రొద్దున్నే పరగడుపునే 2 స్పూన్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటే క్రమంగా గర్భిణీ స్త్రీలకు ఉండేటువంటి వాంతులు, వికారాలు, చర్ది ఇవన్నీ కూడా న్యాచురల్గా తగ్గిపోతాయి. అది కాకుండా కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఈ వామిటింగ్ సెన్సేషన్ అని ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ జాజికాయ పౌడర్ని బెల్లం పాకంలో కలిపి ఉడికించేసేసి ఆ రసల్ని పొద్దున్నే పరగడుపుని తీసుకోవడం వల్ల మామూలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చేటువంటి వామిటింగ్స్ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత డయేరియా వాళ్ళకి మాత్రం ఇది అంటే గ్రహిణి అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్పబడింది. సో గ్యాస్ట్రిక్ ట్రాక్ట్ సంబంధించినటువంటి వామిటింగ్స్కి బాగా పనిచేస్తే డయేరియా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ జాజికాయని వాళ్ళు ఆహారంలో ప్రతిరోజు భోజనానికి ముందుగా కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం జాజికాయ అన్నీ కలిపేసి ఫైన్ పౌడర్గా చేసుకుని ఫస్ట్ ముద్దలో కొంచెం ఇంత 1/2 స్పూన్ పౌడర్ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తీసుకోవడం వల్ల డయాబెటీస్ వాళ్ళకు కూడా మంచిది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫార్ములేషన్ చాలా బాగా పనిచేస్తుంది. జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ధనియాలు వాడించడం, జీలకర్ర వాడించడం కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా. దాంతోపాటుగా ఈ జాజికాయ పౌడర్ కూడా కొంచెం వేసుకుని తీసుకోవడం వల్ల డయాబెటీస్ వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి ఉపయోగించుకోవడానికి వీలుగా జాత్యాది తైలం లాగా మనం ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో స్పెషల్గా చూద్దాం. సో ఇందులో ముఖ్యంగా మనం వాడుకునేది జాజికాయ, తర్వాత వేరుశనగ నూనె. సో ఈ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించుకోవాలి, ఒక పాత్ర పెట్టుకున్నాం. చాలా తక్కువ క్వాంటిటీ, జస్ట్ 50 ml ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ముఖానికి ఒక్కడానికే కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు. జస్ట్ 50 ml ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు మనం జాజికాయలు ఒక 3 నుంచి 4 జాజికాయలు తీసుకుని ఇలా దంచే దానిలో పెట్టి వేసుకుని దంచుకుందాం.
సో మనం ఇలాగా మిక్సీ కూడా అక్కర్లేదు ఇలా దంచుకోవడం వల్ల కరెక్ట్గా అయిపోద్ది మిక్సీలో వేస్తే ఏంటంటే ఫైన్గా పౌడర్ మెత్తగా అయిపోతుంది అంత మెత్తగా అక్కర్లేదు కొంచెం ఇలాగా కొంచెం కొంచెం ముక్కల్లాగా ఉంటేనే బాగుంటుంది కరెక్ట్గా మెడిసిన్ దిగుతుంది అందుచేత ఇందులో దంచుతూనే కరెక్ట్ చేసారు చాలా తక్కువ టైంలోనే మెత్తగా పౌడర్ అయిపోయింది ఆ రోజులు ఏంటంటే చూర్ణాలు కూడా రెండు రకాలుగా పౌడర్స్ చేస్తుంటాం దీన్ని పాద చూర్ణం అంటాం అంటే దీనిలో ఇది ఫైన్గా కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్ అనమాట మెత్తగా పౌడర్ చేసి మనం ఉసిరికాయలు కానీ త్రిఫలా చూర్ణం కానీ ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇదైతే అంత ఫైన్గా చేసుకోకర్లేదు సో ఆయిల్స్ తయారు చేసుకోవడానికి ఇలాంటి పాద చూర్ణం కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇలా మనం దంచుకున్నాక ఇలా వచ్చింది ఓకే దీన్ని ఆల్రెడీ మనకు ఆయిల్ మరుగుతుంది ఇందులో వేసేస్తాం సో దీన్ని ఇలా కలుపుతూనే ఉందాం ఎందుకంటే చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది అందుచేత ఇలా కలుపుతూనే ఉందాం లేకపోతే మాడిపోతుంది అడుగున ఇంకా ఈ జాజికాయను ఉపయోగించి ఇంకా ఔషధంగా ఎలా ఉపయోగించుకోవాలంటే రాత్రిపూట నిద్ర పట్టిన వాళ్ళు ఈ జాజికాయ పౌడర్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ పౌడర్ని కొంచెం పాలల్లో కలుపుకుని కనుక తీసుకుంటే రాత్రిపూట నిద్ర సుఖ నిద్ర పట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది సో ఈ జాజికాయ పౌడర్ని పాలల్లో మరిగించేసేసి అందులో కొంచెం బెల్లం కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే నిద్ర సమస్య ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే చాలామంది పిల్లలు రాత్రులు నిద్రపోకుండా ఒక్కబట్టి ఏడుస్తూ ఉంటారు సో అలాంటి పిల్లలకి కడుపులో డిస్టర్బెన్స్ వల్ల నిద్రపట్టదు కాబట్టి అలాంటి పిల్లలకు కూడా పాలల్లో కొంచెం ఈ జాజికాయ పౌడర్ని కలిపేసేసి మరిగించి దానిలో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసి పిల్లలకి కనుక వడకట్టి ఇవ్వాలి ఇవ్వడం తాగడం వల్ల వాళ్ళకి సుఖ నిద్ర పడుతుంది కడుపులో ఉండేటువంటి చిన్న చిన్న డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోవడానికి చాలా బాగా పనిచేస్తుంది సో ఇది కంటిన్యూ ఫ్లేమ్ ఉంటే మాడిపోతుంది అందుచేత మధ్యలో ఆపేసాం అలాగే ఇంట్లో కీళ్ళనొప్పులతో పెద్దవాళ్ళు చాలామంది సఫర్ అవుతుంటారు కీళ్ళనొప్పులు ఉన్న వాళ్ళైతే కనుక ఇప్పుడు మనం వేరుశెనగ నూనె వాడాం కదా సో నువ్వుల నూనెలో ఇలా జాజికాయని ఫైన్ పౌడర్గా చేసుకుని దాని చేత మరిగించి ఆయిల్ని కనుక అప్లై చేసుకుంటే కీళ్ళనొప్పులు ఉన్న వాళ్ళకు కూడా అది చాలా బాగా పనిచేస్తుంది సో ఈ ఆయిల్లు ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే వాలటైల్ ఆయిల్స్ సుగంధిత ద్రవ్యం అంతా కూడా ఆయిల్ అంతా కూడా ఈ మెడిసిన్లోకి వచ్చేస్తుంది అన్నమాట సో ఇలా మాడిపోతున్నట్టుగా పొగలు వస్తున్నప్పుడు మనం స్టవ్ వెంటనే ఆఫ్ చేసుకోవాలి లేకపోతే ఆ వాల్టైల్ ఆయిల్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి సో ఇది పౌడర్ ఫామ్లో ఉంది ఇందులో లిక్విడ్ లేదు కాబట్టి ఊరికే తొందరగా ఆయిల్ రెడీ అయిపోతుంది సో మనకి ఈ మంగు మచ్చలకు ఉపయోగపడేటువంటి ఆయిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.